मुख्यमंत्री जगन को 9 सीआरपीसी కింద నోటీస్ ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లా రామయ్య ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. లేఖతో పాటు సీఎం ప్రసంగం వీడియోను జత చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన అమ్మఒడి సభలో రాజకీయ ఉపన్యాసం చేస్తూ దేవాలయాలపై దాడులు చేస్తున్న వారు తనకు తెలుసంటూ ముఖ్యమంత్రి సెలవిచ్చారని విమర్శించారు. డీజీపీ వెంటనే ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చి దేవాలయాలు ధ్వంసం చేసింది ఎవరో రాబట్టాలని వర్లా రామయ్య డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు ముఖ్యమంత్రికి ఇవ్వడానికి వెనకడుగు వేయకూడదని వర్లా రామయ్య హితవు పలికారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఆలయాల ఘటన తర్వాత మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు పోస్టులు పెట్టారని వారిపై చర్యలు తప్పవని అన్నారు. చాలా కేసులు మనం చూసినాము. దాంట్లో ఉట్టి మాటలు, ఫాల్స్ ఆరోపణలు అది అన్ని వచ్చినాయి. అది ఇన్వెస్టిగేషన్ కూడా మనం తెలిసిపోతుంది. చాలా చోట అఫెన్సులు జరగలేదు. అది కూడా పాత ఎప్పుడో జరిగినాయి. కొన్ని డ్యామేజెస్ అది చూపించి ఇప్పుడు జరిగాయని అల్లరి చేయడము, మళ్ళీ సోషల్ మీడియాలో మొదలు పెట్టడము, ఆరోపణలు పెట్టడము, సో అలాంటి వాళ్ళ మీద కూడా అప్పుడు కేసెస్ కట్టడం మనం మొదలు పెడుతున్నాము. ఎందుకంటే వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. ఈ సమాజంలో అలాంటి టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ కమ్యూనల్ హార్మోనీ కమ్యూనిటీస్ల మధ్యలో ఈ ఇరికి చేయడము, సో సమాజంలో టెన్షన్ క్రియేట్ చేయడము, అలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ కూడా మనం మొదలు పెడుతున్నాము. ఇప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ టు కంటైన్ దిస్ ఛాలెంజ్. రామతీర్థం ఘటనపై డీజీపీ సవాంగ్ స్పందించారు. రామతీర్థంలోని ప్రధాన ఆలయంలో ఇలాంటి దాడి జరగలేదని, 2 కిలోమీటర్ల దూరంలోని గుట్టపై పాత ఆలయంలో ఘటన జరిగిందన్నారు. అంతర్వేది ఘటన తర్వాత రామతీర్థం సహా అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రామతీర్థం గుట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలోపే ఘటన జరిగిందని డీజీపీ సవాంగ్ అన్నారు. త్రీ మంత్స్ క్రితం అది కూడా సెక్యూరిటీ ఆడిట్ చేశారు. ఆడిటింగ్లో చూసేటప్పుడు అక్కడే ఓన్లీ 16 కెమెరాస్ ఉన్నాయి. ఆ 16 కెమెరాస్ సరిపోదు అని ఇంకా ఒక 16 కెమెరాస్ రికమెండ్ చేశారు. ఆ రికమెండేషన్ ప్రకారంగా ఆ 16 కెమెరాస్ ఇప్పుడు 32 కెమెరాస్ పెంచుకున్నారు. పెంచుకొని మొత్తం రామతీర్థం మెయిన్ టెంపుల్లో సీసీటీవీ కెమెరాస్ ఫిట్ అయిన వారు ఉన్నారు. ఇప్పుడు మన రామతీర్థం టెంపుల్లో ఇది డెసిగ్రేషన్ అయినారు, ఐడల్ని పగలగొట్టారని ఆ మెయిన్ టెంపుల్లో ఏం కాలేదు. ఇది జరిగింది 2 కిలోమీటర్ దూరంలో ఒక గుట్ట పైన, ఒక దట్ ఓల్డ్ స్ట్రక్చర్ ఒకటి ఉండేది. ఆ మన సెక్యూరిటీ ఆడిట్ ప్రకారంగా కూడా ఆ స్ట్రక్చర్ పైన కూడా మనం కెమెరాలు పెట్టాలా అని మన రికమెండేషన్ అన్నమాట. కానీ ఆ గుట్ట పైన ఎలక్ట్రిసిటీ లేదు, అందుకోసం ఆ కొత్త కెమెరాలు అది మన పోలీసు వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారంగా దే కుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టైం. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 డేస్కి ముందే ఆ ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఆ గుట్ట పైన లే చేశారు. మళ్ళీ ఆ గుట్ట పైన టెంపుల్ కోసం 4 కెమెరా కూడా రెడీగా చేశారు. కానీ ఆ కెమెరా పెట్టిన ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది.